అధినేత డాలర్స్ దివాకర్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. తన కుమార్తె గేహిని రెడ్డి పుట్టినరోజును పురస్కరించుకొని పట్టణంలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం ముందు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు మా పాప గేహిని రెడ్డి పట్టరే సందర్భంగా ఇక్కడ అన్నదానం జరుగుతుంది. గత 13 సంవత్సరాల నుంచి కూడా మేము ఇక్కడే ఆంజనేయ స్వామి దగ్గర గుడి దగ్గరే మేము అన్నదానం చేయడం జరుగుతుంది. ఇక్కడ ఇచ్చేసినటువంటి భక్తులందరికీ మంచి ఒక పూట మంచి భోజనం మా ముందు సహాయంగా మేము పెట్టాలని చెప్పేసి అని. సో కాబట్టి ఈరోజు కూడా కొన్ని వేల మంది ఒక 2000 మంది భక్తులు పైగా ఇక్కడ అన్నదానం చేయడం జరుగుతుంది. సో వీళ్ళందరికీ కూడా దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని చెప్పి మంచి ఐశ్వర్యాన్ని ఇవ్వాలని చెప్పి వాళ్ళ దినదిన అభివృద్ధిలో భాగమై మా వంతు సహాయంగా మా డాలర్స్ గ్రూప్ తరఫున మేమెంతో కొంత సొసైటీకి ఉపయోగపడాలని చెప్పేసి ఇటువంటి కార్యక్రమం ఎన్నో చేస్తూ వస్తున్నాము. ఇంకా ముందు కూడా నెంబర్ ఆఫ్ కార్యక్రమాలు మేము చేస్తాము. దీనికి మాకు దేవుడు సహకారం, ప్రజల సహకారం, అందరిది మనస్ఫూర్తిగా ఉంది కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాం. సో ఈరోజు మేము భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థించాము. తిరుపతి మరియు చండీగఢ్ నియోజక ప్రజలందరూ ఆరోగ్యంగా బాగుండాలని చెప్పేసి అని, వాళ్ళు ఇంకా బాగా ఆరోగ్య వాళ్ళ వృత్తిలో వాళ్ళు డెవలప్ కావాలని చెప్పేసి అని మేము కోరుకున్నాము. సో కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మాకు భక్తులందరికీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరూ కూడా మేము మనస్ఫూర్తి ధన్యవాదాలు. ముకుంద జ్యువెలర్స్ సంస్థ సీఈఓ